बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। ఈరోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా మరి టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే। మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఏపీ టెట్ అనే దాన్ని జూన్ నెలలో నిర్వహించాలి అని భావిస్తోంది। దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు। జూన్ లో టెట్ విద్యాశాఖ కసరత్తు 2018 తర్వాత మళ్ళీ ఇప్పుడే రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా టెట్ నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది। ఏటా టెట్ ను నిర్వహించాల్సి ఉండగా రాష్ట్రంలో 2018 తర్వాత ఇప్పటివరకు నిర్వహించలేదు। దీంతో బిఈడి డిఈడి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు 5 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు। గతేడాది జూన్ లో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ టెట్ రివైజ్డ్ సిలబస్ ను ప్రకటించడంతో వారిలో ఆశలు చిగురించాయి। అయితే వివిధ కారణాల వల్ల గతేడాది కూడా పరీక్షలు జరగలేదు। దీంతో ప్రభుత్వం ఈ ఏడాది టెట్ నిర్వహించాలని మరి యోచిస్తోంది। రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఏటా డిఎస్సి వేస్తామని ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ప్రకటించింది। కానీ 2019 నుంచి ఒక్క డిఎస్సిని ప్రకటించకపోవడంతో కనీసం టెట్ అయినా నిర్వహిస్తే ఆ తర్వాత డిఎస్సికి అవకాశాలు ఉంటాయని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు। ఇదిలా ఉంటే 2019-20 లో జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం గతేడాది జూన్ లో ప్రకటించింది। ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా జూన్ లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని అందులో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కూడా ఉంటుందని భావిస్తున్నారు। ఈ దశగానే మరి విద్యాశాఖ జూన్ లో టెట్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది। ఒక్కసారి అర్హత సాధిస్తే చాలు। పాఠశాల విద్యా బోధనలో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ను ప్రతిపాదించింది। ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ ను నిర్వహించాల్సి ఉంటుంది। గతంలో టెట్ లో అర్హత సాధించిన వారికి 7 ఏళ్ల గుర్తింపు ఉండేది। అయితే సవరించిన నిబంధనల మేరకు ఒక్కసారి అర్హత సాధిస్తే జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది। ఏపీ టెట్ కు సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు ఎస్జిటి పేపర్ 1A, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించేవారు స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A రాయాల్సి ఉంటుంది। నియమకాల్లో వెయిటేజీ ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ మున్సిపల్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాలంటే అభ్యర్థులు డిఎస్సి రాయాల్సి ఉంటుంది। అంతకుముందు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ నిబంధనల మేరకు టెట్ లో అర్హత సాధించాల్సి ఉంటుంది। అలాగే టెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉపాధ్యాయ నియమక పోస్టుల్లో 20% వెయిటేజీ ఉంటుంది। టెట్ రాసేందుకు పేపర్ను బట్టి ఇంటర్మీడియట్ బ్యాచిలర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీతో పాటు డిఈడి బిపిఈడి తత్సమాన కోర్సులు చదివి ఉండాలి। పూర్తి ఆన్లైన్ విధానంలో 150 మార్కులకు 2.5 గంటల పాటు నిర్వహించే ఏపీ టెట్ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి। 1 నుంచి 5 తరగతుల టీచర్ పోస్టులకు పోటీ పడేవారు పేపర్ 1A కు 6 నుంచి 8 తరగతుల టీచర్ పోస్టులకు పోటీ పడేవారు పేపర్ 2A కు హాజరు కావాల్సి ఉంటుంది। ఆయా పోస్టులకు పేర్కొన్న అర్హతలు కలిగిన వారు 2 పేపర్లకు హాజరవ్వచ్చు। టెట్ ప్రశ్న పత్రం మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది। టెట్ లో జనరల్ అభ్యర్థులు అనగా ఓసీలు కనీసం 60% మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది। బీసీ అభ్యర్థులు కనీసం 50% మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది। ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు కనీసం 40% మార్కులు పొందితేనే అర్హత సాధించినట్లు అవుతుంది। ఇక అసెంబ్లీ సమావేశాల్లోనే డిమాండ్ రాష్ట్రంలో 2018 నుంచి టెట్ డిఎస్సి నిర్వహించకపోవడంపై ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో శాసనమండలిలో పీడిఎఫ్ ఎమ్మెల్సీలు గలమెత్తారు। రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో దాదాపు 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అలాగే 100 పాఠశాలల్లో ఏకోపాధ్యాయ బోధన జరుగుతోందని వివరించారు। 5 ఏళ్లుగా టెట్ నిర్వహించకపోవడంతో దాదాపు 5-6 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని వివరించారు। ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ టెట్ నిర్వహణకు కసరత్తు చేస్తుండడం వారిలో ఆశలు రేకెత్తిస్తుంది। మొత్తానికైతే మరి జూన్ నెలలో టెట్ అనేది నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది। అదే విధంగా ఈ సంవత్సరం కూడా జూన్ లోనే మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఆ జాబ్ క్యాలెండర్ లో డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం కూడా విడుదల చేసే అవకాశం ఉంది అని మనం ఇక్కడ సమాచారాన్ని చూడవచ్చు। కాబట్టి జూన్ నెలలో టెట్ పరీక్ష నిర్వహించి మరి జూన్ నెలలోనే జాబ్ క్యాలెండర్ లో మరి ఉపాధ్యాయ పోస్టుకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా బహిర్గతం చేసే అవకాశాలు ఉన్నాయి।
ఇక ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు వద్దు స్పష్టం చేసిన ప్రభుత్వం ఏపీపీఎస్సీ సభ్యుల ప్రతిపాదనకు తిరస్కరణ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మౌఖిక పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించాల్సిందేనంటూ ఏపీపీఎస్సీ సభ్యులు కార్యదర్శి గట్టిగా పట్టుబట్టిన ప్రభుత్వం అంగీకరించలేదు మౌఖిక పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగించాలని స్పష్టం చేసింది అయితే ఏ విధానం మంచిది ఏ విధానంలో సరైన అభ్యర్థులు ఎంపిక అవుతున్నారో అధ్యయనం చేయాలని సూచించింది ప్రభుత్వం నామినేట్ చేసిన ఏపీపీఎస్సీ సభ్యులు మాత్రం ఉద్యోగాలను భర్తీ చేయాలంటే అభ్యర్థులను మేము ఇంటర్వ్యూ చేయాల్సిందే ఇంటర్వ్యూ బోర్డు అభ్యర్థుల తెలివితేటలను వారి మానసిక సామర్థ్యాన్ని పరిశీలించి ఎంపిక చేయాల్సిందే అంటూ ప్రతిపాదించడం ఆసక్తి కలిగిస్తుంది ప్రస్తుతం ఏపీపీఎస్సీ సభ్యుల్లో సింహ భాగం అధికార పార్టీ నేపథ్యంలో సభ్యులైన వారే కావడం గమనార్హం అలాంటి సభ్యులు కొందరు కలిసి ఉద్యోగాలు ఇవ్వాలంటే మేము ఇంటర్వ్యూలు చేయాల్సిందే అంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం ఆసక్తికర చర్చకు తావిస్తోంది ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగ నియమకాలకు ఇంటర్వ్యూలు ఉండబోవని 2021 జూన్ 26న సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీకి ప్రభుత్వానికి మధ్య కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి తాజాగా ఇన్నాళ్ళ 21న ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖకు లేఖ రాసి ఉద్యోగాల భర్తీకి మౌఖిక పరీక్షలు అనగా ఇంటర్వ్యూలు నిర్వహించాలని బోర్డు సభ్యులతో పాటు కొందరు పౌరులు విన్నవించారని అందుకు అవకాశం ఇవ్వాలని కోరారు దీనికి స్పందనగా సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి మార్చి 28న ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాశారు అందులో ఉద్యోగాల భర్తీకి మరికొంత కాలం పాటు ఇంటర్వ్యూలు వద్దు కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో నియమితులయ్యే వారి కోసం అనుసరిస్తున్న విధానాలు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీల పద్ధతులను పరిశీలించిన తర్వాతే రద్దు ఉత్తర్వులు ఇచ్చాం ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల్లో పక్షపాత ధోరణి లేకుండా చూడటం పెద్ద సవాలుగా ఉండటం బయటి వ్యక్తుల ప్రమేయాన్ని నియంత్రించలేకపోవడం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలించాకే ఇంటర్వ్యూలు ఉండకూడదని నిర్ణయించిందని పేర్కొన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఏపీపీఎస్సీ సభ్యుల నియమకాలు రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కనీసం 10 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉన్నవారు సగం మంది సభ్యులుగా ఉండాలి మిగిలిన స్థానాల్లో ప్రజా బహుళైక్యంతో సంబంధమున్న వారిని నియమించాలి ప్రస్తుత సభ్యుల నేపథ్యాన్ని పరిశీలిస్తే నిబంధనలు అనుసరించిన దాఖలాలు కనిపించడం లేదు ప్రస్తుత చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ అధికారి డీజీపీ హోదాలో ఉంటూ ఏపీపీఎస్సీకి నియమితులయ్యారు మరో సభ్యుడు విజయ్ కుమార్ ప్రభుత్వ సర్వీసులో పనిచేశారు పద్మరాజు కాకినాడ జేఎన్టీయూలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఏపీపీఎస్సీకి డిప్యుటేషన్ పై వచ్చారు మిగిలిన సభ్యులు వైకాపాతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఇవి వారి వివరాలు డాక్టర్ జీవి సుధాకర్ రెడ్డి అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయులు ఎల్ఐసిలో డెవలప్మెంట్ అధికారిగా పనిచేశారు వైకాపాలో కీలకంగా ఉన్నారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు ఎస్ సలాం బాబు కడప నగరం వైకాపా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి కడప జిల్లా వీరపు నాయనపల్లి మండలం పాయాసపల్లి గ్రామస్తులు వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఈయన భార్య రాజేశ్వరమ్మ వీరపు నాయనపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు ఈయన మెడికల్ షాప్ యజమాని పి సుధీర్ కర్నూలు జిల్లా వాసి వైకాపా తరఫున రాజకీయ నేపథ్యం ఉంది ఏవి రమణారెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన ఈయన విద్యా సంస్థల అధినేత వైకాపా తరఫున రాజకీయ నేపథ్యం ఉంది సోనీవుడ్ నూతన పార్టీ తూనీలో ఓ స్వచ్ఛంద సంస్థ ఉంది వైకాపా మద్దతుదారు ఓ కీలక ఐపీఎస్ అధికారికి బంధువు ఇక డిఈడి కాలేజీల గుర్తింపు రద్దుపై స్టే ఎన్సిటిఈ ఉత్తర్వుల అమలు నిలిపివేత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా 47 డిఈడి కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు హైకోర్టు నిలుపుదల చేసింది ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది వివిధ డిఈడి కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పించాయనే అభియోగాలతో వాటి గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ పాఠశాల విద్యా కమిషనర్ ఎన్సిటిఈకి లేఖ రాశారు దీంతో 47 కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ ఎన్సిటిఈ గత 7 అక్టోబర్లో ఉత్తర్వులు జారీ చేసింది దీన్ని సవాల్ చేస్తూ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి ఈ యాజమాన్యాలపై మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద విచారణ జరిపారు కళాశాలల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ విజయ్ వాదనలు వినిపించారు ఎన్సిటిఈ జారీ చేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని గుర్తింపు రద్దుకు ముందు చట్ట నిబంధనల ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సి ఉందని అన్నారు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే నేరుగా గుర్తింపు రద్దు చేయడం తగదని అన్నారు కోవిడ్ కారణంగా ఒక్కో కళాశాలకు వేర్వేరుగా షోకాజ్ నోటీసులు జారీ చేయడం సాధ్యపడలేదని ఎన్సిటిఈ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు గుర్తింపు రద్దు వివరాలను వెబ్సైట్లో పొందుపరచామని అన్నారు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఎన్సిటిఈ ఉత్తర్వులు అమలు నిలిపివేస్తూ దీనిపై కౌంటర్
దాఖలు చేయాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ ఎన్సిటిఈ కార్యదర్శిని ఆదేశించారు. తదుపరి విచారణ ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దశలవారీగా సిబిఎస్ఈ అమలు 2024-25 నాటికి అన్ని హైస్కూళ్లలో సిబిఎస్ఈ విధానం ప్రణాళికాబద్ధంగా పాఠశాల విద్యాశాఖ అడుగులు. ప్రతి హైస్కూల్లో 9 మంది సబ్జెక్ట్ టీచర్లు, పీడీ హెడ్ మాస్టర్, అదనపు మధ్యమం ఉండే చోట అదనపు టీచర్లు, 10,155 స్కూళ్లకు 112,853 మంది సబ్జెక్ట్ టీచర్లు అవసరమని అంచనా. ఎస్జిటిల్లో అర్హులైన 31,312 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా అవకాశం. ఇక మే 13 నుంచి 10 మూల్యాంకనం. 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం మే 13 నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు అయిన 4 రోజుల్లోనే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించి మే 22 వరకు నిర్వహిస్తారు. స్పాట్ వాల్యుయేషన్ కు 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఇంటర్లో పీసీఎం సబ్జెక్టులు చదువుకున్న ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు, ఫ్యాషన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సుల్లోనూ చేరవచ్చు. ఏఐసిటిఈ సియుఈటీ క్యూట్ తో బోర్డు పరీక్షలకు ఇబ్బంది ఏమీ ఉండదు. యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్. దేశంలో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు గాను నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష సియుఈటీతో బోర్డు పరీక్షలేవి కనుమరుగు కావని, ఈ పరీక్ష కోచింగ్ సంస్కృతికి కూడా దారి తీయదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఏడాదికి సియుఈటీని ఒక్కసారే నిర్వహిస్తున్నప్పటికీ తదుపరి సీజన్ నుంచి ఏడాదికి 2 సార్లు నిర్వహించేందుకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పరిశీలిస్తున్నట్లు వివరించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మంగళవారం మాట్లాడారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు సాధించడం రాష్ట్రాల బోర్డు పరీక్షలు రాసే వారికి కష్టం కాబోదని అన్నారు. ఈ పరీక్షల్లో సాధించే మార్కుల ఆధారంగా విద్యార్థులకు 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు పలు ప్రైవేటు డీమ్డ్ టు బి యూనివర్సిటీలను సీట్లు లభిస్తాయని అన్నారు. వీటన్నిటిలోనూ ప్రవేశానికి సియుఈటీ క్యూట్ ఏక గవాక్షంగా నిలుస్తుందని అన్నారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, జామియా హమ్దర్డ్ సహా మొత్తం 8 డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయాలు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ స్కోర్ను ప్రామాణికంగా తీసుకుంటాయని చెప్పారు. క్యూట్ పూర్తిగా 12వ తరగతి పాఠ్య ప్రణాళిక మీద ఆధారపడి ఉంటుందని, ఇంటర్మీడియట్ బోర్డుతో సహా అన్ని రాష్ట్రాల బోర్డుల విద్యార్థులకు ఈ పరీక్షల్లో నెగ్గడానికి సమాన అవకాశాలు ఉంటాయని వివరించారు. ఈ పరీక్షలో 90% మార్కులు వచ్చినా ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో సీటు దొరకని దుస్థితి తగ్గుతుందని అన్నారు. పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని అన్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షగా క్యూట్ ఉంటుందని తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తుని ఏప్రిల్ 2 నుంచి స్వీకరిస్తారని, 30వ తేదీ వరకు గడువు ఉంటుందని తెలియజేశారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.